హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎల్లారెడ్డి ఫ్యామిలీ మనందరికీ సుపరిచితమే ఎల్లారెడ్డి ఫ్యామిలీ ఎంతో రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం వాళ్ళ కుటుంబంలో ఈరోజు ఎంతోమంది మంది శాసనసభ్యులను చూసాం ఇప్పటికే ముగ్గురు శాసనసభ్యులు ఇంతకుముందు ఎమ్మెల్యేగా విప్పుగా ఉన్నటువంటి శివరాం రెడ్డి గారు ముఖ్యంగా ఆ కుటుంబ పెద్దగా ఆ కుటుంబానికి అన్ని విధాలా కూడా ఆ వారసుడిగా వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఆ కుటుంబం వాళ్ళ తండ్రి బాటలో పయనిస్తూ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ నలుగురు కుమారులు కూడా ఆ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టని కాపాడుకుంటూ తండ్రి బాటని తండ్రి పేరుని అలాగే స్థిరస్థాయిగా ఉండే విధంగా వాళ్ళు రెండు జిల్లాల్లో పట్టు వదలకుండా మరింత కూడా బలపడుతూ రోజు రోజుకి కూడా ఆ రెండు జిల్లాలని కూడా వాళ్ళు ఈరోజు చేతిలో పట్టుకొని ప్రజలకి అండగా ఉంటున్నారు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఎల్లారెడ్డి శివరామరెడ్డి గారు అంటే వై శివరామరెడ్డి మనందరికీ సుపరిచితులు ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఎమ్మెల్సీగా ఉన్నారు విప్పిగా ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్సిపిలో ఉంటూ ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంతో సేవలు చేశారు ఆయన సేవల్ని గుర్తించి ఆయన పార్టీ చేసినటువంటి కృషిని గుర్తించి ఆ కుటుంబం మీద ఉన్నటువంటి నమ్మకంతో శివరామరెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో గౌరవంతో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనంతపురం జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సిగా అభ్యర్థిగా వై శ్రీరామరెడ్డి గారి పేరుని ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఆ కుటుంబానికి అంత పేరు ఉన్నాయి వాళ్ళ తండ్రి గారి హయాం నుంచి ఆ కుటుంబం అనంతపురంలో ఉన్నటువంటి అనంత జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి ఎన్నో సేవలు చేస్తున్నారు అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా వాళ్ళు సేవలు ఎంతో అద్భుతనీయం ఆ కుటుంబంలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు మనందరికీ తెలుసు వాళ్ళలో బాలనాగిరెడ్డి గారు బాలనాగిరెడ్డి గారు మంత్రాలయం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాలనాగిరెడ్డి గారు అదేవిధంగా ఆదోని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇకపోతే వెంకటరామరెడ్డి గారు వీరు గుంతకల్ నియోజకవర్గం నుంచి అంటే అనంతపూర్ జిల్లా నుంచి గుంతకాల నియోజకవర్గ నుంచి వెంకట్రామరెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వై వెంకట్రామరెడ్డి గారు ఇద్దరు అన్నదమ్మలేమో కర్నూలు జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాలనాగిరెడ్డి గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉంటే ఇంకొకరేమో వై వెంకట్రామరెడ్డి గారు గొంతకాల నుంచి అనంతపురం జిల్లా నుంచి ఉన్నారు ఇప్పుడు అదే అనంతపూర్ జిల్లా నుంచి శివరామరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్సీ కాబోతున్నారు అంటే ఒక కుటుంబం నుంచి నలుగురు వ్యక్తులు చట్టసభలు ఉంటున్నారంటే నలుగురు వ్యక్తులకి చట్టసభల్లో కూర్చునే అవకాశం కలిగిందంటే అసలు ఎంతో సే వాళ్ళు పుణ్యం ఉండాలి వారు కాదు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకొని ఎంతో మంచి పనులు ఎన్నో సేవలు చేసి ఉంటే కానీ ఆ పిల్లలకి అలాంటి అవకాశం రాదు నిజంగా కూడా ఆ తల్లిగారు ఆ మాతృమూర్తి ఎవరో గొప్ప వ్యక్తి కాబట్టి ఆ మాతృమూర్తి కడుపున నలుగురు కుమారులు పుడితే నలుగురు కూడా ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఉన్నారంటే నిజంగా ఇది ఆ మాతృమూర్తికి ఇది ఎంత గర్వకారణం ఎంత గొప్ప విషయం వాళ్ళ తండ్రి గారు గతంలో ఎమ్మెల్యేగా ఉండొచ్చు లేటు ఎల్లారెడ్డి గారి ఫ్యామిలీ అంటే మనకు పేవరు ఎల్లారెడ్డి భీమిరెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన చనిపోక ముందు అనే సంగతి అందరూ తెలుసు వాళ్ళ తండ్రి గారు కానీ ఎంతోమంది తండ్రులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ముఖ్యమంత్రులుగా ఉన్నారు కానీ వాళ్ళ కుమారులు కనీసం ఎమ్మెల్యేలు కాలేనటువంటి ఎంపీలు కాలేనటువంటి ఎం వాళ్ళు కూడా చాలామంది వాళ్ళు వారసులను చూసాం వాళ్ళ కుమారులు కావచ్చు కుమార్తెలు కావచ్చు అలాంటిది వాళ్ళ వారసులుగా నలుగురు బిడ్డలుంటే నలుగురు కూడా ఆ కుటుంబాన్ని నలుగురు నాలుగు స్తంభాలుగా నలుగురు నాలుగు దిక్కుల్లాగా రెండు జిల్లాలని ఏక ఏక చక్రాతిపత్యే వెళ్తున్నారంటే నిజంగా కూడా వాళ్ళు మంచితనం వాళ్ళకు ఉన్నటువంటి ప్రజాదరణ వాళ్ళకి ఉన్నటువంటి మంచి పేరు వాళ్ళకి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ ఎందుకంటే వాళ్ళు నలుగురు కూడా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజా శ్రేయస్సు కోసం కష్టపడుతుంటారు వాళ్ళకి ఇంకా వేరే యాక్టివిటీ ఏం లేదు వాళ్ళకి వేరే వ్యాపారాలు కాదు ఓన్లీ ప్రజాసేవ రాజకీయంగా ప్రజలకి ఏ విధంగా మనం సేవ చేయగలం ప్రజలకి సమస్యలను ఎలా పరిష్కరించగలం మన ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుందాం అనే దృష్టిలోనే ఉంటారు వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేయండి ఏ టైంలో అయినా ఫోన్ చేయండి అది అర్ధరాత్రి పన్నెండు కావచ్చు తెల్లవారుజామున రెండు గంటలకి మూడు గంటలకి ఫోన్ చేయండి లేదా ఎప్పుడైనా ఫోన్ చేయండి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఫోన్ కాల్కి అటెండ్ చేసి వాళ్ళు స్పందించి రిప్లై ఇస్తారు మన సమస్యని వెంటనే పరిష్కరిస్తారు లేదా ఏ టైంలో అయినా పోయి వాళ్ళ ఇంటికి తలుపు కట్టచ్చు ఎవరైనా సరే సామాన్యవాడినా సరే వాళ్ళకి ఎవరు రికమెండేషన్ కానీ ఎవరు నాయకులు వాళ్ళ రికమెండేషన్ కానీ మధ్యవర్తులు అవసరం లేదు నేరుగా ఒక కార్యకర్త ఒక ఓటర్ నేరుగా పోయి వాళ్ళు తలుపు దాటితే వాళ్ళు వెంటనే డోర్ చేసి ఏం సమస్య అని చెప్పినా వాళ్ళు వెంటనే స్పందించి అక్కడికక్కడికి అవసరం అవసరమైతే ఫోన్ చేసి చెప్పడం లేదు నేరుగా వచ్చినా సరే ఆ సమస్యని పరిష్కరించేటువంటి వ్యక్తులు వాళ్ళందరికీ అదే స్వభావం ఆ కుటుంబం నిజంగా కూడా వాళ్ళు వాళ్ళు త్యాగం చేస్తున్నారని చెప్పాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబాలని భార్య బిడ్డలని కూడా పట్టించుకోకుండా వాళ్ళకంటే కూడా ఎక్కువ ప్రాజాతిని ప్రాధాన్యతని ప్రజలకిస్తూ వాళ్ళు ప్రజల సేవ ప్రజాసేవలు అనే వాళ్ళు వాళ్ళు ఉన్నారు అందుకోసం ప్రజలు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ గెలుపుని ఏ విధంగా కూడా వాళ్ళు ఈజీగా నల్లేరి మంది నడకలాగా వాళ్ళ గెలుపు జరిగిపోతుంది వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు వాళ్ళకి ఎవరు వ్యతిరేకలు ఉండరు అసలు వాళ్ళ అజాత శత్రువుల శివరామరెడ్డి అన్న అయితే ఆయన అజాత శత్రువు చిన్న బిడ్డతో అయినా సరే ఆయన అదే పెద్దవాడైనా సరే ఆయనకు అదే పలకరింపు అదే ఆప్యాయత అదే అనురాగం అదే సమాధానం అంటే వాళ్ళకి ఈ అహం కానీ లేదా ఏదో గొప్పలు కానీ ఉండదు చాలా సాదాసేదాగా ఉంటారు వాళ్ళు చాలా సింపుల్ సిటీగా ఉంటారు ఎంతో నిబద్ధత ఉంటారు ఎంతో చిత్తశుద్ధితో ఉంటారు వాళ్ళు నిద్రలేసి పూజలు రోజు రెండు గంటలు చేస్తారు పూజ చేయందే బయట రారు రెండు గంటల సేపు దేవుడికి పూజ చేసి దేవుడిని ఆరాధించి ఉదయం సాయంత్రం వాళ్ళు ఆ తర్వాతనే బయట అడిగి సో ఆ విధంగా దేవుడి మీద నమ్మకం వాళ్ళ తండ్రి తల్లి మీద తల్లిదండ్రుల మీద గౌరవం వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలతో వాళ్ళు ఈరోజు ఈ స్థాయికి వచ్చారు అలాంటి వారు నిజంగా కూడా ఉండడం ఈ రోజుల్లో చాలా గొప్ప విషయం నిజంగా కూడా అలాంటి వారిని కన్నా ఆ తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు నిజంగా కూడా ఆ తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసి ఉంటారు ఆ తల్లి ఎన్నో పుణ్యాలు చేసి ఎన్నో యజ్ఞ ఆగాల చేసి ఎంతోమందికి అన్నం పెట్టి ఎంతోమందికి సేవలు చేసి ఉంటే కానీ నలుగురు బిడ్డలు ఈ స్థాయికి రారు మనం చూస్తున్నాం మన కాలం ముందే ఒక బిడ్డని చదివించుకోవాలన్నా లేదా ఒక స్థాయి ఒక స్థాయికి తీసుకురావాలన్నా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒక్కొక్కరు వాళ్ళ కాలం ముందే వాళ్ళని ఏం చేయలేటువంటి పరిస్థితుల్లో చాలామంది చూస్తున్నాం అలాంటిది వీళ్ళు నలుగురు నాలుగు స్తంభాలాగా నాలుగు దిక్కుల్లాగా ఉంటూ ఈరోజు ఇంత ప్రజల్లో ఇంత మంచి ఆదరణ పొందడే కాకుండా ఆ పార్టీ వైఎస్ఆర్సీపీలో కూడా అంత గుర్తింపు తెచ్చుకొని ఎందుకంటే పార్టీకి ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు తెలుసు ఎంత సేవ చేస్తున్నారో తెలుసు దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అంత భరోసాని అంత నమ్మకాన్ని ఇవ్వగలిగారు కాబట్టి వీళ్ళ మీద అంత నమ్మకం ఆ భరోసా ఉంది కాబట్టి ఈరోజు అక్కడ వైఎస్ శివరాం రెడ్డి గారికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ప్రకటించడం జరిగింది కాబట్టి నిజంగా కూడా ముందుగా వై శ్రీరామరెడ్డి గారికి ఆయనకి ముందుగానే అభినందనలు తెలియజేస్తూ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అన్న మీరు త్వరలోనే మీరు మంచి మెజార్టీతో గెలిచి ఆ స్థానిక శాసనసభ్యులుగా మీరు గెలుపొంది శాసన మండలిలో అడుగుపెట్టి ప్రజలకు ఇంకా మరింత సేవలు చేయాలని మీరు ఇంకా కూడా ప్రజల్లో సేవలు చేయడం కాకుండా మీరు ఇంకా కూడా రాజకీయంగా అనేక ఉన్నత పదవులు పొందాలని మీరు మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకులుగా మాకందరూ తెలుసు కాబట్టి మీరు మరిన్ని ఉన్నత పదాలు అలంకరించాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ గారి నాయకత్వంలో అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సిపి మరింత బలపడనుంది రాబోయే ఎన్నికల్ని సమర్థంగా వైఎస్ఆర్సిపి ఎదుర్కొని రెండు వేల ఇరవై నాలుగు జరిగేటువంటి ఎన్నికల్లో శివరామరెడ్డి రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సిపి అనంతపురం జిల్లాలో మరిన్ని స్థానాల్ని కూడా గెలుచుకునేదానికి శివరాం గారు ఆయన వంతు ఆయన చేయగలడనే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ఆయనకి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరుని ఖరారు చేయడం జరిగింది ఇకపోతే ఇక్కడ శివరామరెడ్డి గారి ఫ్యామిలీ నుంచి నలుగురిని మనం చెప్పాం శివరామరెడ్డి గారి ఫ్యామిలీ నుంచి నలుగురు చట్టసభల్లో ఉండడం అనేది సామాన్యమైన విషయం కాదు మనకు ఎంతోమంది రాజకీయ నాయకులు చూసాము ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాము వాళ్ళ వారసులు వాళ్ళ కుటుంబంలో బహుశా నాకు తెలిసినంత వరకు ఇంతమంది ఒకే కుటుంబం నుంచి ఒకేసారి నలుగురు చట్టసభల్లో ఉండడం అనేది చాలా అరుదు ఇలాంటి అవకాశం అందరికీ రాదు ఒకే కుటుంబంలో నుంచి నలుగురు రావాలంటే ఒకవేళ వాళ్ళ ఇంట్లో కుటుం కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళు ఏదన్నా ఆ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బలంతో పవర్తో వాళ్ళ కుటుంబంలో కొంతమందిని ఎమ్మెల్యేలను కొంతమందిని ఎమ్మెల్సీలుగా ప్రకటిస్తే తప్పితే అలా కాకుండా సొంత బలంతో ఒక ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తులు ఒక సాధారణమైనటువంటి రాజకీయమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒక కుటుంబం నుంచి నలుగురు వ్యక్తులు అనేది ఆషామాసి కాదు బహుశా మనకు తెలిసి మన రాష్ట్రంలో కాదు మన దేశంలో కానీ ఈ విధంగా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కానీ నాకు తెలిసినంతవరకు ఇలా ఎంతోమంది లేరనుకుంటాను బహుశా ఈళ్ళే అరుదుగా ఉండ మనకు అరుదుగా చెప్పుకోవచ్చు ఇకపోతే వీళ్ళు కాకుండా శివరామిరెడ్డి గారి ఫ్యామిలీలో నలుగురు కాకుండా వీళ్ళ వీంకులు వాళ్ళు కూడా రాజకీయంలో ఉన్నారు మనందరం తెలిసినటువంటి వ్యక్తి సుపరిచితులు అనంతపురం జిల్లాకి ఇంతకుముందు గతంలో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అనంత వెంకట్రామరెడ్డి గారు అక్కడ తాడిపత్రి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వాళ్ళు కూడా వీళ్ళ వేంకులు అంటే ఈ విధంగా ఆ కుటుంబంలో చెప్పుకుంటూ పోతే వాళ్ళ బంధువులు వీంకులు చాలామంది ఉన్నారు రాజకీయాల్లో సో ఒక కుటుంబం నుంచి ఇంతమంది చట్టసభల్లో ఉన్నారంటే ఇంతమంది చట్టసభల్లో పాల్గొనేటువంటి అవకాశం వచ్చిందంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఇది నిజంగా కూడా వాళ్ళు ఒక చరిత్రను తిన చెప్పుకోవాల్సిందే ఇది ఒక చరిత్రగానే చూసి మిగిలిపోతారు వాళ్ళు ఇలాంటి అవకాశాలు అందరికీ రావు ఇది చాలా తక్కువ మందికి వస్తాయి నిజంగా అలాంటి అవకాశం వచ్చినందుకు ఆ విధ అలాంటి వారికి ఈ విధంగా అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ